హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో జిఎస్బి సేవా మండల్ కింగ్ సర్కిల్ మాటుంగా గణపతిని మనం దర్శనం చేసుకోబోతున్నాము. ఇప్పుడు మేము వర్లి నాకకి వచ్చాము. ఈ గణపతి కింగ్ సర్కిల్ నుండి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి సిద్ధి వినాయక్ అలాగే వర్లి నాక వెంబడి గిరిగావ్ చౌపాటి వెళ్తుంది. అక్కడ ఈ గణపతిని నిమజ్జనం చేస్తారు. ఈ వర్లి నాక దగ్గరే మేమందరము గ్యాదర్ అయ్యాము. ఇక్కడ మనం ఈ గణపతిని దర్శనం చేసుకోవచ్చు. ఈ గణపతిని రిచెస్ట్ గణపతి అని కూడా పిలుస్తారు. ఇది ముంబైలోనే రిచెస్ట్ గణపతి. ఈ గణపతిని ప్రతిసారి కొన్ని కిలోల బంగారము, కొన్ని కిలోల వెండితో తయారు చేస్తారు. ఈ సంవత్సరం 69 కిలోల బంగారము, 336 కిలోల వెండితో తయారు చేశారు. అందుకే ఈ గణపతిని రిచెస్ట్ గణపతి అని పిలుస్తారు. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా ఎర్లీ మార్నింగ్ 3:00 అవుతుంది. మహారాష్ట్రలో గణేష్ నవరాత్రుల వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ జిఎస్బి గణపతి మండపం వద్ద మొదటిసారి ఫేషియల్ రికగ్నైజేషన్ కెమెరాస్ని ఏర్పాటు చేశారు. గణేష్ మండపానికి ఈసారి 360.40 కోట్ల ఇన్సూరెన్స్ని ప్రకటించారు. చాలా మహిమాన్వితమైన గణపతి. ఈ జిఎస్బి సేవా మండల్ వారిది లైవ్ టెలికాస్ట్ అవైలబుల్ ఉంది. అది చూసుకుంటూ ఇప్పుడు చాలామంది వచ్చేసారు. చూస్తున్నారు కదా, చాలా పబ్లిక్ పెరిగిపోయారు. ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. బస్ వస్తుంది కదా, ఈ బస్సులో ఉన్న వారందరూ గిరిగావ్ చౌపాటికి వెళ్తున్నారు గణేష్ విసర్జన్ చూడడానికి. ఇది ఈ గణేశుడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక వీడియో చూసి ఎంజాయ్ చేయండి. Oh, yeah.
ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదే జిఎస్బి గణపతి. మేము ఒక 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత 3:50కి వచ్చింది. ఒక 10 నిమిషాల పాటు స్వామివారిని అక్కడే కదలకుండా ఉంచారు. చాలా మంచిగా దర్శనమైంది. మేము మాటంగా వెళ్ళినా కూడా మాకు ఇంత మంచి దర్శనం అయి ఉండేది కాదేమో. ఎలాంటి వారాలు వజ్రాలు చూడకుండా ఈ గణపతిని 5 రోజులకే విసర్జన చేస్తారు. ఇది ఈ గణపతి యొక్క స్పెషాలిటీ. ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయింది గణపతి. ఇక నేరుగా గిరిగావ్ చౌపాటి తీసుకెళ్ళి అక్కడ నిమజ్జనం చేస్తారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్.